తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం కాపు ఐక్య వేదిక నాయకులు ముద్రగడ పద్మనాభం ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగిన మనిషి గొప్ప నాయకుడు అలాంటి వ్యక్తిపై సోషల్ మీడియా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని కాపు ఐక్య వేదిక నాయకులు హెచ్చరించారు పిఠాపురం కాపు ఐక్య వేదిక నాయకులు మాట్లాడుతూ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఒక మహోన్నతమైన వ్యక్తి కాపు జాతి కోసం ఉద్యమం చేపట్టారని ఈ ఉద్యమంలో భాగంగా ఆయన మరియు ఆయన కుటుంబ సభ్యులు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు ఆయనే లేకుంటే కాపులను ఈ ప్రభుత్వం పట్టించుకునేవారు కాదని ఈ రోజున కాపులను బీసీలో చేర్చడంలో విఫలమయ్యామే తప్ప ముద్రగడ పద్మనాభం ఉద్యమంలో ఎక్కడా వైఫల్యం లేదని తెలిపారు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 97% మంది మీరు కావాలి మీ ఉద్యమం కావాలి మీ వెంట మీరే మాకు సారథిగా ఉండి నడిపించాలి అని ఆశపడుతున్న యువత ఉన్నారు పెద్దలు ఉన్నారు పిల్లలు ఉన్నారు అలాంటి వాళ్ళందరి ఆశయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని మీరు ఎవరో ఒకరిద్దరు 1-2% మంది ఎదవలో టీడీపీని విమర్శించగానే టీడీపీని మీద మీరు చేసిన పోరాటానికి వాళ్ళ లోపల బాధపడిపోయి మిమ్మల్ని విమర్శించున్న అలాంటి బచ్చగాళ్ళ మాటలకు విని ఈ 97% మంది యొక్క ఆశల మీద నీళ్లు జల్లొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ ఇంకో విషయం ఈ ముద్రగడ్డ గారిని విమర్శించే బచ్చగాళ్ళకి నేను చెప్పే మాట ఒకటే ఆ రోజు నుంచి ఆ రోజైనా ఆయనే పోరాటం చేయాలి ఈ రోజైనా ఆయనే పోరాటం చేయాలి మనం మాత్రం ఏదో ఇంట్లో కూర్చుంటామో మనమే కాకుండా ఇంకా నా చిన్న చోట నాయకులు కూడా ఆయనకి వెనకాల ఉండి నడిపించేవారు కానీ ముందు నుండి నడిపించే నేను నడిపిస్తాను ఆయన నాగపొమ్మని చెప్పే నాయకుడు ఎవడో లేడు కానీ మీరు ఏం చూసి మరి ఆయన్ని విమర్శిస్తున్నారో ఇది మీకైనా చేసే దమ్ముందా ఆయన ఆయన పక్కన పెడితే మీరు తీసుకుని దాన్ని నడపగల సత్తా మీకు ఉందా లేదా సత్తా గల నాయకుడు మీ దగ్గర ఉన్నాడా నాకైతే అర్థం కావటం లేదు ఇక్కడ పిఠాపురం కాపు ఐక్య వేదిక పిఠాపురం నియోజకవర్గ కన్వీనర్గా ఉన్నాను నేను గత 5-6 సంవత్సరాలుగా కూడా పద్మనాభం గారు తునీలో సమావేశం చేసి ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం చేసిన దగ్గర నుంచి కూడా వారి ఉద్యమంలో భాగస్వామ్యం అయిన వ్యక్తుల్లో నేను ఒకడిని వారిని చాలా దగ్గరగా చూస్తూ వారి ఉద్యమ కార్యక్రమాలు అన్నింటిలోనూ కూడా చురుగ్గా పాల్గొన్న వ్యక్తిగా శ్రీ పద్మనాభం గారు చేసినటువంటి కార్యక్రమాలను ఒక్కసారి మననం చేయవలసిన అవసరం ఉంది కాబట్టి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముందుగా ఏంటంటే కాపు జాతి గురించి ఆయన కుటుంబాన్ని కుటుంబ మర్యాదని కూడా పణంగా పెట్టి ఎంతో శ్రమకూర్చి తర్వాత బెయ్య ప్రవేశాలకు కూడా వచ్చి చాలా డబ్బు ఖర్చు పెట్టుకుని ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించడం జరిగింది అయితే కాపు చేసి ఏర్పాటు చేసినప్పుడు రాష్ట్రం నల్మల నుండి 13 జిల్లాల నుంచి కూడా జిల్లా నుంచి ప్రతి జిల్లా నుంచి కూడా ఒక ముఖ్యమైన వ్యక్తిని జేఏసీ మెంబర్గా చేసుకుని వారి యొక్క నిర్ణయాలని వారి యొక్క సలహాలు సూచనలు తీసుకుంటూ కూడా ఆ కార్యక్రమాలకి రూపొందించుకుని ముందుకెళ్ళడం జరిగింది ఇది కేవలం వ్యక్తిగతంగా కానీ వేరే విధంగా కానీ ఆయన నిర్ణయాలు ఎప్పుడు తీసుకోలేదు అయితే ఏంటంటే ఉద్యమంలో భాగంగానే ఆయన ఉద్యమం చేసినందువల్లే కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది